దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చాలాసార్లు పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నారా అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. బైబిల్ సెలవిస్తోంది, దేవుని యొక్క లేఖనములో మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, మన పాపాలన్నీ ఒప్పుకున్నామో, బాప్టిజం తీసుకున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు. దేవుని వాక్యములో ఇలా రాయబడ్డది, నేను ఈ మాట చదువుతూ ఉన్నాను, నాతో కలిసి మీరందరూ కూడా ఈ మాట చూడాలనేసి నా యొక్క మనవి. 3వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రిలరా, నేను 5వ వచనం చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలంగా కాక తన కనికారము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చి నిరీక్షను బట్టి దానికి వారసుల మొగుటికై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ప్రిలరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని ఒప్పించి రక్షణ పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. 2వ విషయాన్ని మనం చూస్తే, యేసు క్రీస్తు ద్వారా ఎవరైతే పునర్జన్మ సంబంధమైన స్నానం చేశారంటే బాప్టిజం తీసుకున్నారో, వాక్యానికి లోబడ్డారో, సువార్తను నమ్మారో, యేసు క్రీస్తులో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ద్వారా మన మీద మనలోన సమృద్ధిగా కుమ్మరించబడును. పరిశుద్ధాత్మ ఎలా కుమ్మరించబడ్డదటండి? సమృద్ధిగా. అందుకే కొరత లేకుండా నా ఆత్మని మీకు ఇస్తాను అని దేవుడు అన్నాడు. ప్రిలరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలా ఉన్నాడు అంటే సమృద్ధిగా ఉన్నాడు. ఈరోజు చాలా సంఘాలు గలిబిలు అయిపోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ వచ్చిందని గంతులేస్తున్నారు, పరిశుద్ధాత్మ వచ్చిందనేసి ఎగురుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మ వచ్చిందనేసి కేకలు వేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ వచ్చిందని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రిలరా, బైబిల్ ఏముందనంటే పరిశుద్ధాత్మ మన మీద యేసుక్రీస్తు ద్వారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా కుమ్మరించబడ్డది. ఇంకా అపొస్తలుల కార్యము 1:8లో మనం చూస్తే, పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనము శక్తి పొందుకుంటాం. ఏం పొందుకుంటామండి? బలాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత శత్రువుకు భయపడం, మంత్రగాడుకు భయపడం, ఇంతకుముందు ఎవరికైనా మనం భయపడేవారం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు గనక మనం ఎవరికీ భయపడం, ఎందుకంటే శక్తి పొందుకుంటాం. అందుకే ఉంది, లోకములో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, మనలో శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు. ప్రిలరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. చాలా మంది ఏం బోధిస్తారండి, మీరు పరిశుద్ధాత్మ పొందుకోండి పొందుకోండి అని అంటారు. మరికొంతమంది ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్మ వచ్చిందని ఎగురుతూ ఉంటారు, గొంతులేస్తుంటే కొంతమంది పాస్టర్లు వెళ్ళి సినిమా వేస్తుంటారు, కొంతమంది విశ్వాసులు వెళ్ళి సినిమా వేస్తుంటారు, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏమండి, వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? పరిశుద్ధాత్మ దేవునికి మనము కంట్రోల్ చేయగలమా? దేవుడు నువ్వు కూర్చోమంటే కూర్చోడానికి, నువ్వు నిలవమంటే నిలబడడానికి ఒక సాధారణమైన మనిషి దేవుడు. ఆయన ఆధీనములో మనం ఉన్నాము, ఆయన కంట్రోల్లో మనముంటాం. ఆయన కూర్చోమంటే కూర్చుంటాం, ఆయన లేవమంటే లేవాలి, అలా మనం ఉండాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యం నీకెక్కడిది? ఇది మనుషులు ఎదుట, విశ్వాసులు ఎదుట, వాక్యం తెలియని వారు ఎదుట నీకు నీవు గొప్పవాడు అనిపించుకోవడానికి కానీ ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మని కంట్రోల్ చేయలేరండి. మానవులు ఎవరు కూడా
దేవుని అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారికి పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అలాగే మన మధ్యలో కూడా ఉన్నాడు. ఆయన ఎక్కడైనా ఉండే దేవుడు, సర్వంత్రియం. అందుకే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము శక్తి పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించేవాడు. మన పాపాలను ఒప్పించి మనల్ని సరిచేసి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. గాని నిన్ను ఎగిరేటట్లుగా, గొంతులు వేసేటట్లుగా, నిన్ను అల్లరపాలు చేసేవాడు కాదండి పరిశుద్ధాత్మ దేవుడు. నీ తప్పులు ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అంటే వాక్యం ధర గద్దిస్తున్నప్పుడు నువ్వు సరిచేసుకోవడానికి ఇష్టపడతావు. నీ పాపాన్ని నీకు తెలియజేసినప్పుడు ఒప్పుకోవడానికి ఇష్టపడతావు. ఈరోజు పరిశుద్ధాత్మ వచ్చిందనేసి మందిరంలో ఎగురుతారు. బయటికి వెళ్ళిన తర్వాత సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉన్నారు, మందు తాగే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవారు ఉన్నారు, దొంగతనం చేసేవారు ఉన్నారు. మళ్ళీ మందిరంలో తెల్ల బట్టలు వేసుకొని వచ్చేసరికి ఇక పాస్టర్ గారు ఒక డ్రమ్ము కొట్టి పాట పాడేసరికి ఇక ఆత్మ వచ్చేస్తుంటది. ఇలా నువ్వు రమ్మన్నప్పుడు రావడానికి, పొమ్మన్నప్పుడు పోవడానికి, ఇది దురాత్మ కాదండి పరిశుద్ధాత్మ. దురాత్మ వస్తుంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. మీ సంఘంలో కానీ, మీ సంఘంలో ఉన్న విశ్వాసంలో కానీ ఎవరొచ్చి డిస్టర్బ్ చేస్తున్నారో తెలిసి ఆత్మరూపం ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, అల్లరికి కర్తగా ఉన్నారు. పరిశుద్ధ సంఘంలో అల్లరి అల్లరి జరుగుతూ ఉందనంటే అది దురాత్మే కాని దేవుని ఆత్మ కాదు. ప్రియులరా, దేవునాత్మ సమాధానం ఎక్కడుంటుంది, అక్కడుంటుంది దేవునాత్మ. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకొని దేవుని కొరకు నువ్వు అతసాక్షి అవడానికని నిలబడతావు. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి మనుషులకు భయపడడు, సువార్త వాళ్ళకి చెప్తే చంపుతారని భయపడడు. బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా ప్రభువులో జీవిస్తాడు. గనక ప్రియులారా, పరిశుద్ధాత్మ మన మీదకు వస్తే శక్తి పొందుకుంటాం. పరిశుద్ధాత్మ నువ్వు రమ్మన్నప్పుడు రాడు, పొమ్మన్నప్పుడు పోడు. దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ నీలోనే ఉంటాడు. నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన బాధపడుతూ ఉంటాడు, కానీ నిన్ను గద్దిస్తూ ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గనక వాక్యం ద్వారా సరి చేసుకొని సర్వసత్యంలోనికి మనం వెళ్ళి మనం ప్రభువు కొరకు రోషం కలిగిన వ్యక్తిగా బ్రతుకుదాం. అట్టి కృప యేసుక్రీస్తు మనకు దయచేయనుగాక.